ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. దాదాపు గంట 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో విభజన అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు అధికారులతో వేర్వేరు కమిటీలు వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మంత్రుల ఆధ్వర్యంలో ఓ కమిటీ, రెండు రాష్ట్రాల అధికారులతో మరో కమిటీ వేసి సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి యాదగిరి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. యాదగిరి, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది కదా, డీటెయిల్స్ ఏంటి? సూర్య, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రజాభవన్లో జరిగింది. అయితే ఇది దాదాపు గంట 40 నిమిషాలు ఈ సమావేశం కొనసాగింది. ఇందులో ప్రధానంగా ఈ షెడ్యూల్ 9, 10 ఇందులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన దాని మీదనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 3 మంత్రులు, 2 సీనియర్ IAS అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 3 మంత్రులు, 3 సీనియర్ IAS అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గంట 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే చాలా ప్రశాంతత వాతావరణకూలంగా, చాలా సానుకూలంగా ఈ ఏదైతే పెండింగ్ సంబంధించి, విభజన అంశాలలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించినటువంటి అంశాల మీద చర్చించినట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇదే ఈ ప్రజాభవన్లో ఇక్కడే ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసింది, ఆ తర్వాత ఇప్పుడు డిన్నర్కు వెళ్ళినట్లు తెలుస్తా ఉన్నది. డిన్నర్ తర్వాత ఇక్కడ నుంచి ఏపీ సీఎం ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో చర్చకు వచ్చినటువంటి విషయాల్లో ఒకసారి మనం ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ పెండింగ్లో ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇరు రాష్ట్రాల మధ్యలో కొనసాగుతున్నటువంటి ఈ వివాదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దాని మీద ఉన్నాయి అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ షెడ్యూల్ 9కి సంబంధించి మొత్తం 91 సంస్థలు ఇందులో షెడ్యూల్ 9లో ఉన్నాయి. అయితే ఇందులో 68 సంస్థలకు సంబంధించి పంపిణీలో ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ మిగతా 23 సంస్థలకు సంబంధించినటువంటి విషయంలోనే కొంత అభ్యంతరాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఈ ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక షెడ్యూల్ 10లో ఉన్నటువంటి మొత్తం 142 సంస్థల్లో అందులో తెలుగు అకాడమీ లాంటివి, తర్వాత తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఇట్లాంటి సంస్థలు అందులో ఉన్నాయి. అయితే 142లో 30 సంస్థలకు సంబంధించి ఇంకా పంపిణీ పంపిణీ పూర్తి కాలేదు. ఆ 30 సంస్థలకు సంబంధించినటువంటి విషయాలలో ఇంకా రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి వాటర్, తెలంగాణ వాటర్ రావాల్సిన దాని మీద, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే ఈ కోస్టల్ కారిడార్ ఉందో ఆ కారిడార్లో ఉన్నటువంటి వాటర్ తెలంగాణ కూడా కేటాయించాలని, తర్వాత ఓడరేవులకు సంబంధించిన దాంట్లో కూడా ఈ తెలంగాణకు ఒక భాగం తెలంగాణకు కూడా అందులో కేటాయించాలని, తర్వాత టీటీడీలో కూడా తెలంగాణకు వాటా కావాలి, ఇట్లా ప్రధానమైనటువంటి ఈ డిమాండ్స్ ఉన్నాయి. సో వీటి విషయంలో ఇవాళ ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇట్లాంటి ఈ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఈ విభజన అంశాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చాయి. అయితే వీటి మీద సానుకూలంగా చర్చించుకోవడంతో పాటు వీటిని పరిష్కరించుకునే విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు కమిటీలు వేయాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒకటి అధికారుల స్థాయిలో ఒక కమిటీ, తర్వాత మంత్రుల స్థాయిలో ఒక కమిటీ. అటు ఏపీకి సంబంధించి, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత అధికారుల కమిటీలో కూడా అటు ఏపీ, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు. ఇట్లా అధికారుల స్థాయిలో ఒక కమిటీ, తర్వాత మంత్రుల స్థాయిలో ఒక కమిటీని వేయాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. వీళ్ళు విడతల వారీగా సమావేశమై విభజనకు సంబంధించినటువంటి అంశాలు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలు విడతల వారీగా సమావేశమై సామరస్యంగా చర్చించుకుని రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా వీటిని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే 10 ఏళ్ల నుంచి ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. అధికారుల స్థాయిలో అటు ఏపీ తెలంగాణ అధికారుల స్థాయిలో దాదాపు 30 సార్లకు పైగా ఈ విభజన అంశాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాలలో సమావేశాలు నిర్వహించుకున్నారు. కానీ ఇందులో కొన్ని మాత్రమే ఈ క్లారిటీ వచ్చింది, మిగతా వాటి మీద ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరట్లేదు. సో ఇవి ఇట్లాంటి వాటిపైన వివాదం కొనసాగుతుంది. సో వీటి విషయంలోనే చాలా సామరస్యంగా చర్చించుకున్నారు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో. ఈ అధికారుల స్థాయిలో నియమించినటువంటి కమిటీ, తర్వాత మంత్రుల స్థాయిలో కమిటీ నియమించి ఎక్కడెక్కడ మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కడ వివాదాలు అవుతున్నాయి, తర్వాత కోర్టు చిక్కులు ఏమైనా ఉన్నాయా, కోర్టు అంశాలకు సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనుమతులు తీసుకోవాల్సిన ఇంకేమేమి ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చకు వచ్చాయి. వీటన్నిటిపైన అంశాలపైన కూడా చర్చించారు. కమిటీలు వేసుకున్న తర్వాత వీటి మీద విడతల వారీగా ఒక్కొక్క దాని మీద పరిష్కారం, అంటే ఉన్నటువంటి పెండింగ్ అంశాల మీద పరిష్కారం దిశగా ముందుకెళ్లే విధంగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు సూర్య.